हाई अंडी वेलकम टू बीबी टाकीज ई रोज वीडियो इंस्टेंट पंडमिर्ची पचड़ी एला चेसुकोवालो चूपिस्तानु నేను 1/2 కేజీ పండమిర్చి తీసుకున్నానండి వీటిని నీటిలో వేసి శుభ్రంగా కడుక్కొని పొడిబాటి మీద ఆరబెట్టుకోవాలి ఇదిగోండి పండమిర్చి బాగా ఆరిపోయింది ఎండలోనే పెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవచ్చు కానీ తడి మాత్రం అసలు ఉండకూడదు తడుంటే పచ్చడి పాడవుతుంది ఈ విధంగా ఆరిపోయిన పండమిర్చిని తొడమలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తొడమలు తీసుకున్న పండమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పండమిర్చి ముక్కల్ని 50 గ్రాముల కళ్ళుప్పు 50 గ్రాముల చింతపండు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ద్వారగా వేయించుకోవాలి ఆవాలు మెంతులు బాగా ఫ్రై అయిపోయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి స్టవ్ మీద pan పెట్టుకొని 100 గ్రాముల ఆయిల్ వేడి చేసుకోండి ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఆయిల్ లో యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతి పొడి ఆయిల్ లో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఫైనల్ గా గ్రైండ్ చేసుకున్న పండమిర్చి పచ్చడిని ఆయిల్ లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ పండమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని ఒక రోజు తర్వాత వాడుకోవచ్చండి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి ఎన్నో సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్